हेलो फ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉదయటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మీ కోసం అయితే మంచి సింపుల్ గా లవ్ ఫెయిల్యూర్ వీడియో అయితే తీసుకొచ్చాను. చూడడానికి చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. మీరు బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు మీ ఇష్టం, మీరు ఎవరి ఫోటో అయితే పెట్టి చేయాలనుకుంటారో సింపుల్ గా అయితే ఈ విధంగా అయితే లవ్ ఫెయిల్యూర్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంత రష్మిక మందని మేడం మీద పెట్టి చేశాను. మీ ఇష్టం మీరు ఎవరి స్టైల్లో అయితే చేయాలనుకుంటారో చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న ఫ్రెండ్స్ వీడియో మొత్తం అయితే చాలా లుకింగ్ గా ఉంటుంది. కే అనిమేషన్ బేస్ మీద ఉంటుంది. మీరైతే ఇంత వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు అయితే ఇది అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టండి, మీకు కొంచెం ఫుల్ వీడియో చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి మంచి డెమో చూద్దాం. ఫ్రెండ్స్ నేను డెమో అయితే ఫుల్ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. ఫ్రెండ్స్ అది కానీ కాపరేట్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మీరు ఫుల్ సొంత చూడనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాను, మీరు అక్కడి నుంచి అయితే ఫుల్ వీడియో చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఎటువంటి వీడియో అయితే కావాలనుకున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకోసం అయితే అటువంటి వీడియోస్ అయితే మీకోసం అయితే తీసుకుంటాను. ఫ్రెండ్స్ మీ ఇంకా కొత్తగా అయితే నా ఛానల్ అయితే చూసుకుని అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మీ ఇష్టం మీరు లవర్కి అయితే మీరు అయితే గిఫ్ట్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీ లవ్ ఫెయిల్యూర్ అయితే మీ లవ్ ఫెయిల్యూర్ వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ మీరైతే కర్మస్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు. మీ అక్కడి నుంచి అయితే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేస్తే మొదటి ప్రశ్న ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మిడిల్లో ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో మీడియా ఆప్షన్ ఉంది, దాంట్లో క్రీచ్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. మనకు వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ట్యాక్ చేసుకోండి. ట్యాక్ చేసుకుని స్టార్టింగ్ పోయిన చేస్తే లేయర్లో కలిసి మిడిల్ కలిసి ఇంకో ఇమేజ్ కూడా మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ ఇమేజ్ అయితే ఫుల్ స్క్రీన్లో అయితే పెట్టేసుకోండి. దీనికి కూడా మనకి వీడియో ఎంత అయితే లెంత్ కావాలనుకుంటున్నారో అంత లెంత్ వరకు ట్యాక్ చేసుకోండి. ట్యాక్ చేసుకుని స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి లేయర్లో కలిసి మిడిల్ కలిసి ఇంకో ఇమేజ్ కూడా మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చెట్టు లాగా అయితే ఇది విధంగా ఉంటుంది. నేను చేసిన ఫుల్ స్క్రీన్లో చెప్పేసుకోండి. ఫుల్గా పెట్టేసుకోవడం చేస్తారంటే కొంచెం అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఓన్లీ ఆ ఫ్లవర్స్ ఒకటే కన్వర్ట్ అయ్యేటట్టు పెట్టేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో ఇంకా లైక్ చెప్పితే లైక్ చేసిన ఫ్రెండ్ నా సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలా స్లైడ్ రైట్ అని చెప్పేసి లేకపోతే స్లైడ్ లెఫ్ట్ అని చెప్పేసి ఒక చిన్న అనిమేషన్ అయితే ఇచ్చుకోండి. ఏ విధంగా ఇచ్చుకుంటే ఏం చేస్తారంటే లేయర్లో కలిసి మిడిల్లో కలిసి మళ్ళీ ఇంకో వీడియో ఇమేజ్ కూడా ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఈ విధంగా అయితే మనకైతే ఉంటుంది. కొంచెం ముందుకు జరిపేసుకోండి. కొంచెం ముందుకు జరిపేసి ఓన్లీ ఇంకొంచెం జూమ్ చేసుకోండి. ఇంకొంచెం జూమ్ చేసుకున్న పర్లేదు. ఆ గ్రీనరీ అనేది మనకు కనపడుతూ ఉంటే చూడడానికైతే చాలా లుకింగ్ ఉంటుంది. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ దీనికి కూడా మనకి వీడియో ఎంత అయితే లెంత్ అయితే కావాలనుకున్నారో ఆ విధంగా పెట్టేసుకొని సెంటర్ బ్యాక్ అని చెప్పేసి క్లిక్ ఇచ్చుకొని ఇది ఉంది కదా ఆ స్కైన్ ఏం చేస్తారంటే మళ్ళీ సెంటర్ బ్యాక్ అని చెప్పేసి క్లిక్ ఇచ్చుకుంటే మనకి ఈ విధంగా అయితే ఇమేజ్ అయితే వస్తూ ఉంటుంది. ఒక డిఫరెంట్ స్టైల్ అయితే మనకైతే ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి ఏం చేస్తుంటే ఇన్మేషన్లోకి వెళ్ళి సారీ ఫ్రెండ్స్ ఇంకో ఇమేజ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇన్మేషన్లోకి వెళ్ళి ఫేడ్ అని చెప్పేసి చిన్న అనిమేషన్ అయితే తెచ్చుకోండి. ఈ విధంగా ఇచ్చుకుంటే ఏం చేస్తారంటే రైల్లో కలిసి మిడిల్లో కలిసి మీ లవర్ ఫోటో ఉంటుంది కదా ఆ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. మీ ఇష్టం మీరు ఎవరైతే యాడ్ చేయాలనుకుంటారో ఆ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో ఇంకా లైక్ చెప్పితే లైక్ చేసిన ఫ్రెండ్ నా సపోర్ట్ అయితే ఇస్తా ఉండండి. ఈ విధంగా చేసుకొని సెంటర్ బ్యాక్ అని చెప్పేసి క్లిక్ ఇచ్చుకోండి. క్లిక్ ఇచ్చుకొని చేస్తారంటే అది ఉంది కదా, దీన్ని కూడా సెంటర్ బ్యాక్ అని చెప్పేసి క్లిక్ ఇచ్చుకుంటే మనకైతే ఇమేజ్ అయితే మనకైతే వస్తూ ఉంటుంది. ఆ ఇమేజ్ ఏం చేస్తారంటే కొంచెం అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇంక్రీజ్ అయితే చేసేసుకొని ఏం చేస్తారంటే కొంచెం దీని మీద ట్యాప్ చేసి ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకొని చేస్తారు. దీన్ని కూడా మనకి వీడియో ఎంత అయితే ఉందో అంత రియాక్ట్ చేసుకొని చిన్న ఒక యానిమేషన్ అయితే మనం తీసుకుందాం. కనపడకుండా పెట్టేసుకోండి. కనపడకుండా పెట్టేసుకుని కీ అనిమేషన్ ఇచ్చేసి కీ మీద ట్యాప్ చేసి సింపుల్గా అయితే ఈ విధంగా అయితే రెగ్యులర్ అయితే పెట్టేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో ఇంకా లక్ చెప్పితే లక్ చేసిన ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ అయితే ఇస్తూ ఉండండి. ఈ విధంగా అయితే మనకైతే ఫోటో అయితే రెగ్యులర్ అయితే ఉంటుంది. మీ ఇష్టం మీరు బాయ్ ఫ్రెండ్ ఫోటో పెట్టుకోవాలంటే బాయ్ ఫ్రెండ్ ఫోటో పెట్టుకోవచ్చు. లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెట్టుకోవాలనుకుంటే గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టేస్తున్నారు. మీ ఇమేజ్ అనుకుందా, మీ ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఏం చేస్తారంటే క్రాపింగ్లోకి వెళ్ళేసి సింపుల్గా మాస్క్ ఆన్ చేసుకోండి. మాస్క్ ఆన్ చేసుకుని చేస్తే మీకు ఏ షేప్ అయితే కావాలనుకుంటే ఆ షేప్ పెట్టేసుకొని ఓన్లీ కొంచెం అయితే ఉండేటట్టు అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఫెదర్ అయితే పూర్తిగా ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకొని చేస్తే దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ పైన అయితే స్కైల్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకుని దీన్ని కూడా మనకి వీడియో ఎంత అయితే లెంత్ కావాలనుకుని అంత లెంత్ రిలాక్స్ చేసుకుని ఇన్ని అనిమేషన్లో కలిసి పాప్ అని చెప్పేసి చిన్న పెట్టుకోండి. లేకపోతే ఫేడ్ అని చెప్పేసి చిన్న అనిమేషన్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ముందుకు జరిపేసి లేయర్లో కలిసి మిడిల్లో కలిసి ఇంకో చిన్న వీడియో కూడా మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ వీడియో అయితే యాడ్ చేసుకోండి. లిరికల్ వీడియో అయితే ఉంటుంది, అది కూడా మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్ నేను ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ విధంగా యాడ్ చేసి బ్లెండర్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే స్క్రీన్లో అయితే పెట్టేసుకొని దాని మీద ట్యాప్ చేసి ఏం చేస్తారంటే కొంచెం అయితే ఫుల్గా జూమ్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్ ఇంకెక్కువ జూమ్ అయితే అయింది. మీరైతే ఫ్రెండ్స్ నేను నా లాస్ట్ రిపబ్లిక్ డే స్టేటస్ అయితే వీడియో ఎడిటింగ్ చేశాను. మీరు వీడియో చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ వీడియో అయితే అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా యాడ్ చేసి కలర్ ఏమైనా ఇంక్రీజ్ చేయాలనుకుంటే సింపుల్గా అయితే కలర్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే కలిసి కలర్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారో మనకి ఇది కొంచెం ముందుకే జరిపేసుకోండి. ముందుకైతే జరిపేసుకోసారి ప్లే చేద్దాం. మీడియా ఉందో మనకైతే ఈ విధంగా వస్తూ ఉంటుంది. వీడియో చూడడానికి చాలా లుకింగ్ ఉంటుంది. ఈ విధంగా యాడ్ చేసిన ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి ఓవర్లోకి వెళ్ళేసి చిన్న ఎఫెక్ట్ అయితే స్మోక్ ఎఫెక్ట్ అయితే మీరైతే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. స్టోర్లోకి వెళ్ళైతే స్మోక్ ఎఫెక్ట్ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకుంది. అయితే స్టార్టింగ్లో స్టార్టింగ్ వరకు అయితే జూమ్ చేసుకోండి. స్టార్టింగ్ వరకు జూమ్ చేసుకొని దాని మీద ట్యాప్ చేసి ఏం చేస్తారంటే కొంచెం ఈ విధంగా
కొంచెమైతే పెట్టేటట్టు పెట్టుకుంటే మనకైతే క్లౌడ్స్ మధ్యలో అయితే ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా యాడ్ చేసి ఏం చేస్తారంటే ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇంకో చిన్న బోర్డర్ ఇమేజ్ కూడా మీకైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే మనకైతే ఇంకో ఇమేజ్ ఉంటుంది, అదైతే మీకైతే బోర్డర్ ఇమేజ్ అయితే ఉంటుంది, ఆ ఇమేజ్ అయితే మీకైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి ఈ విధంగా ఉంటుంది. అయితే ఫుల్ స్క్రీన్లో అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకొని బ్లెండ్ నీలోకి వెళ్ళేసి స్క్రీన్ నీళ్ళు అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకుని చేస్తే దాని మీద ట్యాప్ చేసి ఈ విధంగా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకుని చేస్తారంటే ఫుల్ స్క్రీన్ ఈ విధంగా అయితే పెట్టేసుకుంటే మనకైతే బోర్డర్ అయితే కరెక్ట్గా అయితే బాగుంటుంది. చూడడానికి అయితే చాలా లుకింగ్ అయితే ప్లే చేద్దాం ఫ్రెండ్స్. వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసే ఫ్రెండ్స్. మీ ఇష్టమైన లవర్ కన్నా బాయ్ ఫ్రెండ్ కన్నా ఈ విధంగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇంకా ఫాంట్ పేరు యాడ్ చేయాలనుకుంటే పేరు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు వాడే మెటీరియల్స్ పోతే కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీ అకౌంట్ చేతి మెటీరియల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయిపోతే షేర్ ఆప్షన్ కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ కదా, దాని మీద ట్యాప్ చేస్తే వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం.